ఇప్పుడే అందిన వార్త. కేటీఆర్ కు తీవ్ర అస్వస్థత, పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తాను గత 36 గంటలుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జ్వరంతో పాటు దగ్గు జలుబు కూడా ఉందన్నారు. వైద్యుల సూచనల మేరకు యాంటీవైరల్ యాంటీబయాటిక్స్ మందులు వాడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. త్వరలోనే కోలుకుంటానంటూ ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. కాగా హైడ్రాకూల్చివేతల నేపథ్యంలో తెలంగాణ భవన్ కు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేటీఆర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందాం అనుకున్నారు. అయితే హైదరాబాదితుల వద్దలు కేటీఆర్ జ్వరం కారణంగా రాలేకపోయారు. ఈ క్రమంలోనే తాను గత 36 గంటలుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలియజేశారు. తెలంగాణ భవన్కు వస్తున్న బాధితులకు పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయ విభాగం అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు గనుల శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలు రసీదులు సృష్టించి ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 150 కోట్ల విలువైన ఇసుకం దోచుకున్న ఇంటి దొంగపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గనుల శాఖలో అవినీతి గనులను పేర్కొన్నారు. నకిలీ పత్రాలు రసీదులతో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 150 కోట్లు విలువ చేసే 1.5 లక్షల టన్నులు ఇసుకు దోచేశారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అవసరాల కోసం అంటూ తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకం దారి మళ్లించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలోనే జరిగిన స్కామ్ ప్రభుత్వ ప్రజలకు తెలియకుండా ఉండదన్నారు. వెంటనే దర్యాప్తు జరిపి ఇసుక దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.